Hi viewers, welcome to my channel. This is Sridhar Reddy LPD, Assistant Professor of Physics from Government Degree College for Women, Nalgonda. Welcome to my channel, Sri Quantum Academy, Field of Physics at Glance. Today I am going to discuss with you basics of electronics. Before going to watch my video, please subscribe my channel if you not yet done. Press bell icon to get latest updates. Please watch, share, like, comment my videos. First, what is electronics? Definition for electronics is, the name itself indicates electron physics. This is the physics chapter which deals with the properties of electrons, and it deals with the applications based on the properties of electrons. Mainly the properties of electrons are nothing but the transport of electrons. That means when electron moves from one place to other place, generally we used to say current is passing. So based on the transport of electrons, most of the applications are there. So that applications which are based on the properties of electrons are based on the transport of electrons is deals here. This electronics is divided into two types. One is physical electronics and another one is electronic engineering. Physical electronics means it deals with the basic science beyond the properties of electrons. That means why current is carrying from one place to other place. What is the basic science beyond that? అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు మూవ్ అవుతుంది, మన ఇంట్లోకి కరెంట్ అక్కడెక్కడో ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లోకి ఎలా వస్తుంది, సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద రీజన్ బియాండ్ దట్, వై ఎలక్ట్రాన్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. సో ఆల్ దీస్ ఫండమెంటల్ బేసిక్ సైన్స్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ఫిజికల్ ఎలక్ట్రానిక్స్. సో ఫిజికల్ ఎలక్ట్రానిక్స్లో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎందుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్ అనేది మనం ఇక్కడ చదువుతాం. సెకండ్ వన్ ఈస్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మీన్స్ దిస్ చాప్టర్ డీల్స్ విత్ ద అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ హియర్ వీ డోంట్ బాదర్ అబౌట్ ద వై ఎలక్ట్రాన్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, బట్ వీ కన్సన్ట్రేట్ ఆన్ if electron is transporting from one place to other place, how it helps to us. Ante electron transformer nunchi mana intlo ki ela vastundi anedi basic science, adi manaku avasaram ledu. Ee electronic engineering lo manam em chestam ante, okay, electron anadi oka place nunchi inko place ki elthund anko, manake em use undi ante based on that property, ante oka electron anadi move avutundi అనే ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఎలాంటి డివైజెస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, హ్యూమన్ వెల్ఫేర్కి అది ఏ రకంగా యూజ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక వైర్ పెట్టి మన ఇంట్లోకి కరెంట్ తెచ్చుకున్నాం, రైట్? ఇది అప్లికేషన్. సో ఒక వైర్ని కనెక్ట్ చేసి అక్కడెక్కడ నుంచో కరెంటును మన ఇంట్లోకి తెచ్చుకున్నాం, మన ఇంట్లో అద్దాన్ని లైట్ వెలుగుతుంది, టీవీ చూస్తున్నాం. ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్, బట్ వై ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ వీ డోంట్ బాదర్. సో ఫస్ట్ వన్లోనేమో అలా ఎందుకు జరుగుతుంది అనేది చదువుతాం, కానీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ఏమేం డివైజెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది మనం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో చదువుతాం. నెక్స్ట్, యాక్చువల్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఛార్జ్డ్ క్యారియర్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఛార్జ్డ్ క్యారియర్స్, దట్ మీన్స్ దే క్యారీ ఛార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అవి ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. ఈచ్ ఎలక్ట్రాన్ క్యారీస్ 1.6 × 10⁻¹⁹ కూలంబ్స్ ఛార్జ్. ఒక ఎలక్ట్రాన్ 1.6 × 10⁻¹⁹ కూలంబ్స్ ఛార్జ్ని క్యారీ చేస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏంటివి? దోస్ విచ్ క్యారీస్ కరెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? ఒక ప్లేస్ నుంచి కరెంట్ని ఇంకో ప్లేస్కి క్యారీ చేస్తున్నాయి, ఛార్జ్ను క్యారీ చేస్తున్నాయి, రైట్? డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఛార్జ్డ్ క్యారియర్స్ అవైలబుల్, డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఛార్జ్డ్ క్యారియర్స్, దట్ మీన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఇన్ ద మటీరియల్, మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అంటే ఒక మెటీరియల్లో అంటే ఛార్జ్ను క్యారీ చేయడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేదాన్ని బేస్ చేసుకొని మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ మెటల్స్, సెకండ్ వన్ ఈజ్ సెమీకండక్టర్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్. డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, మెటల్స్, సెమీకండక్టర్స్, అండ్ ఇన్సులేటర్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మెటల్? మెటల్స్ మీన్స్ దోస్ మటీరియల్స్ విచ్ హ్యాస్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే చాలా ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మెటీరియల్. దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ క్యారియర్స్ విచ్ క్యారీస్ ఛార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. అంటే ఎక్కువ ఛార్జ్డ్ క్యారియర్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఎక్కువ కరెంట్ని పాస్ చేస్తాయి.
That means they can carry more and more electric power. These materials which has large number of free electrons are named as metals. Electrically they are good conductors. Why? Because they conduct current from one place to other place. అంతే కదా, కరెంటు నాది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఎలక్ట్రికల్లీ గుడ్ కండక్టర్స్. అవి ఛార్జ్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. ఆ తీసుకెళ్లేటువంటి ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దే ఆర్ గుడ్ కండక్టర్స్. సిన్స్ దే ఆర్ గుడ్ కండక్టర్స్, సో దే హ్యావ్ లెస్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆపోజిస్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్. అంటే కరెంటుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకుపోకుండా ఆపేటువంటి ప్రాపర్టీని మనం రెసిస్టివిటీ అంటాం. ఇందులో ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎక్కువ కరెంటుని తీసుకెళ్తాయి కదా, సో ఆ రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ద ప్రాపర్టీ విచ్ ఆపోజిస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ లెస్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్. దేర్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. దట్ మీన్స్ ఇన్ మెటల్స్ ద ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. అండ్ రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే కండక్టివిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దేర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. నౌ వై రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్? టు ఆన్సర్ దిస్ లెట్ అస్ అస్యూమ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ అస్ టేక్ సోడియం మెటల్ ఇన్ విచ్ సోడియం కన్ఫిగరేషన్ ఈస్ 11. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ 11 ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ సోడియం. ఇన్ మెటల్ all the sodium atoms are bonded with nearest atoms and they are fixed in their positions. They are called lattice positions. That means each red ball indicates lattice position. That means sodium atom. So each sodium atom is fixed in their positions due to bonds with nearest sodiums, right? So in each sodium there are 11 electrons. In that first 10 electrons are completely filled. Only in outermost shell, only one electron is there. So valency electron is one. Now that one electron is loosely bounded with sodium. So that electron is ready to escape from the lattice position. So there is only one free electron for each sodium. So that free electrons are indicated with navy blue color small balls. Now this red color balls are sodium lattice. Now this free electron, when it is moving from one end to other end, ఇట్ క్యారీస్ కరెంట్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తే మనం కరెంట్ వచ్చింది అంటాం. ఇన్ జనరల్ కేస్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఆల్ దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఈజీలీ. బట్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ బికాస్ ఐఎమ్ గివింగ్ ఎనర్జీ. నేను దానికి ఎనర్జీ ఇస్తున్నా, టెంపరేచర్ ఇస్తున్నా అంటే ఎనర్జీ ఇస్తున్నా. ఎనర్జీ ఇచ్చినప్పుడు దానికి కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, ఇట్ వెలాసిటీ ఇంక్రీజెస్. అంటే దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ దెన్ దెర్ ఈజ్ ఎ మోర్ ప్రాబబిలిటీ ఫర్ అండర్గోయింగ్ కొలిజన్స్ విత్ ద లాటిస్ అయాన్స్. అంటే దాని ఎనర్జీ ఎక్కువైనప్పుడు, దాని స్పీడ్ ఎక్కువైనప్పుడు దెర్ ఈజ్ ఎ మోర్ పాసిబిలిటీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ కొలిజన్. అంటే దాని స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది అయాన్, లాటిస్ అయాన్ని టచ్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక సైకిల్ మీద స్లోగా వెళ్తున్నారనుకోండి, మధ్యలో ఏదన్నా అడ్డు వస్తే మీరు ఏం చేయవచ్చు, తప్పించుకొని పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు. దట్ మీన్స్ ఇక్కడ కొలిజన్ జరగదు. సో యూ కెన్ చేంజ్ యువర్ డైరెక్షన్ ఇఫ్ యువర్ వెలాసిటీస్ లెస్. అలా కాకుండా స్పీడ్గా వెళ్తున్నారండి సైకిల్ మీద, సడన్గా మధ్యలో ఎవరన్నా అడ్డొచ్చారనుకో ఏం చేస్తారు, గుద్దుకుంటారు. దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ మోర్ పాసిబిలిటీ ఫర్ అండర్గోయింగ్ కొలిజన్. మరి ఇలా స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళి టచ్ అయ్యారనుకోండి, పడిపోతారు. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తారు, ఇంకా నో ఛాన్స్. దట్ మీన్స్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. వెన్ ఫ్రీ ఎలక్ట్రాన్ వెలాసిటీ ఇంక్రీజెస్ దెర్ ఈజ్ ఎ మోర్ పాసిబిలిటీ ఫర్ కొలిజన్. వెన్ కొలిజన్ హ్యాపెన్స్ ఇట్ విల్ స్టాప్ దేర్ ఓన్లీ బికాస్ వెన్ ఎలక్ట్రాన్ అండర్గోస్ మల్టిపుల్ కొలిజన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ అండ్ ఇట్ స్టాప్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. వెన్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ దెన్ వేర్ ఈస్ ద పాసిబిలిటీ ఫర్ కరెంట్? ఆ ఎలక్ట్రాన్ ప్రతిసారి కొలిజన్లో పార్టిసిపేట్ చేసి అక్కడే ఆగిపోయినప్పుడు ఇంకా కరెంట్ ఎక్కడొస్తుంది? కరెంట్ రావాలంటే ఏంది, ఎలక్ట్రాన్ వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి వెళ్ళాలి కదా. సో హియర్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఫర్ మూమెంట్, రైట్? దిస్ ఈస్ ద రీజన్ వై
electron conductivity decreases if you increase the temperature in case of metals. This is about metal. Second one, insulators. Insulators means those materials which has no free electrons. That means there are no free electrons to carry charge. Since there are no free electrons, then there is no current, there is no transport. So they are electrically non-conductors. They are not conductors. They don't carry the current. That means they don't allow the current to pass through it. Next one, semiconductors. Third one is semiconductors. Semiconductors means, the name itself indicates, semi. Semi means half. That means partial. That means semiconductors, those materials which has less number of free electrons when compared to the conductors. It is not like insulators, it is not like conductors. In between these two, that's why they are called semiconductors. That means they conduct electrical current less when compared with the conductor and more when compared with the insulators. Ante insulators kante koncham ekwa, conductors kante koncham takwa, ala middle lo untadi, andukani dini semiconductors antaru. Their electrical conductivity is greater than the insulators and less than the conductors, and they have negative temperature coefficient of resistance. Ante ardham entante, VT resistance metals resistance ki opposite. That means in metals, if you increase the temperature, resistance increases. But in case of semiconductors, it is opposite. That means if you increase the temperature, resistivity decreases. That's why we have to call it negative temperature coefficient of resistance. Since their resistivity decreasing means conductivity increases. That means their electrical conductivity increases with increase in temperature. That means if you increase the temperature, resistance decreases. If you decrease the temperature, then resistance increases. If you go on decreasing temperature at absolute zero, that means zero Kelvin temperature, all the semiconductors are pure insulators. That means their resistance is infinity at absolute zero. They act like a perfect insulators and their conductivity is zero at absolute zero. And as you increase the temperature, resistance decreases and conductivity increases. So if you increase the temperature, number of charge carriers increases in semiconductor. That's why their conductivity increases with temperature. Since their conductivity is increasing means resistivity decreasing with temperature. And one more important property of semiconductors is their electrical conductivity is much affected with adding impurity. That means if you add impurities to the semiconductor, then their electrical conductivity changes abruptly. Next, same classification of materials based on the valence electrons. That means every atom contains nucleus, and around the nucleus there are electrons which are revolving in orbits. That you know that, right? So let us suppose if I take sodium atom, in sodium atom there are 11 electrons which are revolving around the nucleus. Based on that number of electrons in outermost shell, that is called valence shell, based on the number of electrons in valence shell, materials are classified into three types again. If the valence shell is filled more than half, that means if the valence shell of a material is filled more than half, then they have tendency to accept electrons rather than give up. They preferably acts like insulators. That means if there is a shell which has maximum capacity 8, there is an atom in which outermost valence shell has capability of maximum 8 electrons. Let us suppose there are 5 electrons in that outermost shell. Then how many it needs? 3. So that type of materials ready to accept 3 electrons instead of losing 5 electrons. So only choice is it has to lose all the electrons or it has to fill all the electrons. Ikkada daniki 5 electrons unnai outermost shell lo. Daniki inkoka 3 vaste full aitadi. Leda unna 5 mottam pote nil avutadi. Okati full annu undali leda nillanna undali. In this case 5 povadam easya, 3 raavadam easya, 3 coming is easy, no? So if the more than half filled, that type of materials are always ready to accept electrons instead of losing.
అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు, తీసుకోవడానికి ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, ఎలక్ట్రాన్స్ని ఇవ్వట్లేదు అంటే ఏంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ని లేవు అని అంటే అర్థం ఏంటి, దే ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో దే ప్రిఫరబుల్లీ యాక్ట్స్ లైక్ ఇన్సులేటర్స్. నెక్స్ట్, ఇఫ్ ద వ్యాలెన్స్ షెల్ ఫిల్డ్ లెస్ దాన్ హాఫ్ ఆర్ హ్యావ్ ఎ టెండెన్సీ టు గివ్ అప్ రాదర్ దాన్ యాక్సెప్ట్, దే ప్రిఫరబుల్లీ గుడ్ కండక్టర్స్. ఇన్ దిస్ కేస్ లెట్ అస్ సపోజ్ ఔటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. లెట్ అస్ సపోజ్ 2 ఉన్నాయి, ఇంకా ఫిల్ అవ్వాలంటే ఎన్ని కావాలి, 6 కావాలి. 2 వదిలేయడం ఈజీయా, 6 తెచ్చుకోవడం ఈజీయా? 2 వదిలేయడమే ఈజీ. దట్ మీన్స్ 2 ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని అది ఈజీగా ఇచ్చేస్తాయి. దట్ మీన్స్ దేర్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి దే ఆర్ హెల్ప్ఫుల్ టు క్యారీ ద కరెంట్, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి ఇందులో. సో ఇన్ మెటీరియల్స్ విచ్ వ్యాలెన్సీ షెల్ ఫిల్డ్ లెస్ దాన్ హాఫ్ దెన్ దే హ్యావ్ ఎ టెండెన్సీ టు లూజ్, దట్ మీన్స్ దే హ్యావ్ ఎ టెండెన్సీ టు గివ్ అప్ ద ఎలక్ట్రాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్. సో అవి ఎలక్ట్రాన్స్ని ఇస్తున్నాయి కాబట్టి దే ఆర్ గుడ్ కండక్టర్స్, బికాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, దే క్యారీ కరెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. థర్డ్ వన్, ఇఫ్ ద వ్యాలెన్సీ షెల్ ఈజ్ ఫిల్డ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ దే నైదర్ గివ్ అప్ దే నార్ యాక్సెప్ట్, దట్ మీన్స్ దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఔటర్ మోస్ట్ షెల్, దట్ మీన్స్ 4. ఇన్ దిస్ కేస్ టు ఫిల్ ఇట్ ఇట్ రిక్వైర్స్ 4 ఎలక్ట్రాన్స్, టు ఎంప్టీ ఇట్ లూజెస్ 4 ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఈక్వల్ ప్రాబబిలిటీ టు లూజ్ ఆర్ టు యాక్సెప్ట్, దట్ మీన్స్ నైదర్ యాక్సెప్ట్ నార్ గివ్ అప్. దిస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్, దట్ మీన్స్ దే నైదర్ ఇన్సులేటర్స్ నార్ పర్ఫెక్ట్ కండక్టర్స్, ఇన్ బిట్వీన్ దెమ్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ సెమీ కండక్టర్స్ ఆర్ సిలికన్ అండ్ జెర్మేనియం. ఇన్ సిలికన్ అండ్ జెర్మేనియం ఔటర్ మోస్ట్ షెల్ హ్యాస్ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స, దట్ మీన్స్ ఇట్ రిక్వైర్స్ 4 మోర్ ఎలక్ట్రాన్స్ టు ఫిల్ ఇట్. ఇన్ అనదర్ వే ఇట్ హ్యాస్ టు లూజ్ 4 ఎలక్ట్రాన్స్ టు ఎంప్టీ, దట్ మీన్స్ ఈక్వల్ ఛాన్స్ ఐదర్ యాక్సెప్ట్ 4 ఆర్ లీవ్ 4. దట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్స్ ఈజ్ షోన్ హియర్. బేస్డ్ ఆన్ ద రెసిస్టివిటీ ఆల్సో యూ కెన్ సే విచ్ ఈస్ గుడ్ కండక్టర్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ మోర్ దే ఆర్ ప్రిఫరబుల్లీ ఇన్సులేటర్స్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ లెస్ దే ప్రిఫరబుల్లీ కండక్టర్స్. బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆల్సో యూ కెన్ సే ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటల్స్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఆర్ షోన్ హియర్. ఫర్ మెటల్స్ ద రెసిస్టివిటీ ఈజ్ అరౌండ్ 10⁻⁶ ఓమ్ సెంటీమీటర్, వెరీ లెస్, 10⁻⁶ ఓమ్ సెంటీమీటర్. ఫర్ సెమీ కండక్టర్స్ 10⁻² టు 10⁻⁹ ఓమ్స్, దట్ మీన్స్ గ్రేటర్ దాన్ ద మెటల్స్. అండ్ ఫర్ ఇన్సులేటర్స్ 10⁻⁴⁴ టు 10⁻⁰² ఓమ్ సెంటీమీటర్, దట్ మీన్స్ వెరీ లార్జ్. సో ఇన్ ఇన్సులేటర్స్ రెసిస్టివిటీ ఈజ్ 2 లార్జ్, అరౌండ్ 10⁻². ఇఫ్ యూ చెక్ ద సెమీ కండక్టర్స్ ఇట్ ఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ లెస్ కంపేర్డ్ విత్ ద మెటల్స్, ఇట్ ఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ బిగ్గర్ వెన్ కంపేర్డ్ విత్ ద ఇన్సులేటర్స్. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ, దట్స్ వై దే ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్.